విధులు నిర్వహిస్తున్న విలేకరులు ఆపదలో ఉన్న సమయంలో కంటోన్మెంట్ సీనియర్ టిఆర్ఎస్ నేత ప్రముఖ వ్యాపారవేత్త రంగ రవీంద్ర గుప్తా శుక్రవారం సాయంత్రం తిరుమలగిరిలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడిన జర్నలిస్ట్ సికింద్రాబాద్ లోని సంశయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా ఆయన తన సతీమణితో కలిసి 10,000 రూపాయలు సొంత నిధులతో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులపై ఉన్న అభిమానం మరోసారి చాటుకున్నారు. తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ నేత రంగ రవీందర్ గుప్తా కరోనా వైరస్ తో సంశయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును ఆదుకోవడం అభినందనీయమని స్థానిక జర్నలిస్టులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాంటి వ్యక్తిలో ఒకరైన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చి సన్షైన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. దానికి నా సొంత సహాయం నిధి నుంచి ఒక 10,000 రూపాయలను, ఈ చెక్ ఫెడరల్ బ్యాంక్ చెక్ అండి ఇది, 10,000 రూపాయలను ఆయనకు ట్రీట్మెంట్ నిమిత్తం నా యొక్క సొంత నిధులతో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నేతలు ఎవరైనా సరే, మిగతా నేతలు ఎవరైనా సరే, మీకు నిజంగా అడ్జస్ట్మెంట్ ఉంటే మాత్రం ఇలాంటి పాత్రికేయ మిత్రుల్ని మనం ఆదుకోవాలి. ఎందుకంటే మన కోసం, ప్రజల కోసం ఎంతో త్యాగాలు చేసే వ్యక్తులు వీళ్ళు. వాళ్ళు ఏ పొద్దునైనా సరే, ఏ మధ్యాహ్నమైనా సరే, ఏ రాత్రి అయినా సరే మన వార్తలను కవర్ చేస్తారు. ప్రజలకు మనకు మధ్యలో అనుసంధానం చేసే వ్యక్తులు కాబట్టి ఎవరైతే కోవిడ్ నుంచి ఈరోజు బాధపడుతున్నాడో ఆ వ్యక్తి త్వరలో కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా జర్నలిస్టులందరూ కూడా మీ అందరికీ మేము ఎప్పటికీ సహాయ సహకారాలు చేయడంలో ముందుంటామని చెప్పేసి మీరెవరు బాధపడద్దు, మీరు లేదు మేము లేము, మేము మాతో పాటు మీరు, మీతో పాటు మేము, నా వంతు బాధ్యతగా ఇప్పుడు అంతా ట్రీట్మెంట్కి అయ్యే మొత్తం ఖర్చు నేను ఇవ్వలేను కాబట్టి నాతో అయిన ఖర్చు మాత్రం నేను ఇస్తున్నాను. దయచేసి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి, తను ఏదైతే కోవిడ్ నుంచి బాధపడుతున్న వ్యక్తి, ఎందుకంటే పేరు చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు, వ్యక్తి త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ సీ2 తెలంగాణ.